నా పేరు మర్రి రాజశేఖర్. నేను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో డీన్ ఆఫ్ పీజీ స్టడీస్గా పనిచేస్తున్నానండి. మనిషికి ప్రతి ఒక్కటి అవసరమేనండి, కానీ పూర్తిగా మాంసాహారం మీదే మనం డిపెండ్ అవ్వడం, మాంసాహారాన్ని ఎక్కువ తినడం వల్ల నష్టాలు ఉన్నాయి. ఈ కొలెస్ట్రాల్ అవి పెరగడం, అలాగే వేరే ఇతర జన్యుపరమైన డిసీజెస్ కూడా దీనివల్ల వస్తుంటాయి. కాబట్టి నాన్ వెజ్ ఆహారం అంటే మాంసాహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుని ప్రోటీన్ రిక్వైర్మెంట్ కోసం మనం పప్పు దినుసుల మీద ఆధారపడడం, అలాగే పాల ఉత్పత్తుల మీద ఆధారపడడం, ఇట్లాంటివి చేయడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉండొచ్చు మనం. అలాగే ఇంతక నేను చెప్పినట్టుగా ధాన్యం గింజలు అంటే బియ్యం కానీ గోధుమ కానీ ఇటువంటి వాటి మీద తగ్గించుకుని మనం కూరగాయలని పండ్లను ఎక్కువ తినాలి. దీనివల్ల కూడా మనకి ఈ ఊబకాయం అనేది రాకపోవడం, డయాబెటీస్ రాకపోవడం జరుగుతాయి. పైగా మనకి ఇతర అనేక కారణాల వల్ల మనకి ఏమన్నా నష్టం జరిగేట్టయితే ఆ నష్టాన్ని కూడా ఇవి నివారిస్తాయి. ఎందుకంటే వీటిలో విటమిన్లు మినరల్స్ గురించే మనం మాట్లాడుతున్నాం పండ్లు కూరగాయలు, కానీ వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇప్పుడు న్యూట్రాస్యూటికల్స్ అంటున్నారు, అంటే ఈ రకరకాల ఇతర అనేక పోషక పదార్థాలు పండ్ల నుండి కాయగూరల నుండి తీసి వీటిని ట్యాబ్లెట్ల రూపంలో చాలా ఎక్కువ ఖరీదు అమ్ముతున్నారు. ఇవి మనం ఆ ట్యాబ్లెట్లు కొనుక్కునే బదులు ఈ పండ్లు కూరగాయలు తినడం వలన ఈ న్యూట్రాస్యూటికల్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి, ఎనర్జీ వస్తుంది, వాటిలో కూడా మనకి షుగర్స్ ఉంటాయి. కాబట్టి ఇవి మనం ఎక్కువ తినడం వలన మన ఆరోగ్యమే కాకుండా ఇవి పండించే రైతులకు కూడా ఆదాయం పెరుగుతుంది.